అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక విధంగా లేవు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క విధంగా ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి వైరస్ మాత్రం మొత్తం దేశాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఒక్కో రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో కూడా, అంటే ఒక్కో రాష్ట్రం ఉండడానికి ఏం లేదు, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో ఒక కఠిన చర్యలు తీసుకుంటున్నారు, ఆల్రెడీ చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు, అందరూ ప్రికాషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు కూడా వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ అన్ని రాష్ట్రాల్లో కొనసాగించాల్సిన అవసరం లేదు, కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తే బాగుంటుంది అని కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, ఒక పక్క తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన కోరుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా వారం కానీ రెండు వారాలు కానీ లాక్డౌన్ కొనసాగిస్తే బాగుంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అని చెప్తున్నారు. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ మొత్తం రాష్ట్రం అంతా ఏర్పాటు చేయకుండా హాట్స్పాట్గా నిర్ధారించబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కొన్ని నిబంధనలు పెట్టి కఠినంగా ఆంక్షలు విధించి అక్కడ మాత్రమే లాక్డౌన్ కొనసాగించండి, హాట్స్పాట్గా ఎంపికైన ప్రాంతాల్లో, మిగిలిన ప్రాంతాల్లో సడలింపు ఇవ్వండి లాక్డౌన్కి అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్లో అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో టీఆర్ఎస్కి చెందిన పార్లమెంటరీ పార్టీలు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన పార్లమెంటు పార్టీ నేతలు పరస్పర భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ లాక్డౌన్ కనీసం మరో రెండు వారాల పాటు పొడిగించాలి అని చెప్పి టీఆర్ఎస్ అభిప్రాయం, అది ఏకంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి. అయితే కరోనా కేసులు లేని చోట్ల లాక్డౌన్ ఎత్తివేసి కేవలం హాట్స్పాట్లలో మరింత పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగించాలి అని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అంటే అక్కడ ఎందుకు అంత పరిస్థితి అంత సీరియస్గా లేని నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఏదైతే ఉందో, పరిస్థితి ఏదైతే దాని మీదే ప్రధానంగా ఫోకస్ చేసి ఈ తరహా విజ్ఞప్తిని ప్రధాని ముందు ఉంచారు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వైఎస్ఆర్సీపీ అనేది. అయితే ఇక్కడ కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,360కి చేరుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 314 వరకు ఉన్నాయి కేసులు ఆంధ్రప్రదేశ్లో. సో అయితే గతంతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టినాయి 11 కేసులు నమోదైన సందర్భం నిన్న చూసుకుంటే. సో ఇటువంటి నేపథ్యంలో ఇక కరోనా కేసులు ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశం లేదు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. అలాగే ఈ తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ ట్రేస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరికీ టెస్టులు కూడా నిర్వహించిన సందర్భం, ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు లాక్డౌన్ కొనసాగింపు విషయంలో ఈ కొన్ని ప్రాంతాలకు సడలింపు ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం చూసుకుంటే ఒక్క కేసు కూడా నమోదవలేదు, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ లాక్డౌన్ వల్ల అన్ని జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని కొన్ని చోట్ల లాక్డౌన్ లేదు, కాకపోతే జిల్లాల వారీగా ఏమన్నా కొంచెం ఎక్కడైతే దీని ప్రభావం ఎక్కడైతే ఉందో అక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఏమన్నా పెట్టి వాళ్ళు బయటికి రాకూడదు. అక్కడ వాళ్ళు ఇప్పుడు హాట్స్పాట్ అంటే అంతే కదా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళరు, బయట ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళరు. అలాగే కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సడలింపిస్తే బాగుంటుంది మిగిలిన జిల్లాలకి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయం. మరి దీనికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ప్రధాని మోడీ, నిజంగా అలాగే ఏమైనా మినహాయింపిస్తారా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకి ఏంటి అనేది చూడాలి. మొత్తం మీద ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత, ముఖ్యమంత్రుల అభిప్రాయాలను విన్న తర్వాత మోడీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, శనివారం వరకు వేచి ఉండాలి ఒక క్లారిటీ కోసం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.